వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 రేవంత్ రెడ్డి ఫైర్ హరీష్ రావు కౌంటర్ అసెంబ్లీలో మాటల తూటాలు రాజా సింగ్కు బీజేపీ మొండి చేయి రాజ్యసభ ఎన్నికల కోలాహలం అన్నదాతల యుద్ధ తంత్రం అబుదాబీలో అద్భుతం ఆవిష్కృతం బీచ్ లో కేపాల్ సందడి ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు చూద్దాం మరో 10 ఏళ్ళు తానే సీఎంగా ఉంటాని ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు కూడా ఇందిరమ రాజ్యమే ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తా అంటూ సవాల్ విసిరారు అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని ప్రశ్నించారు ఎలిబి స్టేడియంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తూ కేసీఆర్ పై మండిపడ్డారు ఢిల్లీతో కొట్లాడదామంటే కేసీఆర్ ఇంటి నుండి బయటకు రావటం లేదంటూ ఎద్దేవా చేశారు మేడిగడ్డ నుండి నీళ్ల తరలింపుపై సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి కేసీఆర్ హరీష్ రావుకే పెత్తనిమిస్తాం మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడ నుండి అన్నారం సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకోండి అంటూ శాసనసభలో అన్నారు రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను బాధ్యత తీసుకోవడానికి రెడీ అన్నారు మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోసి చూపెడతామన్నారు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వీల్ చైర్ వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ఎంతసేపైనా చర్చించేందుకు సిద్ధమన్నారు కేసీఆర్ ఉద్దేశించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మాటల తూటాలకు దారితీశాయి మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు నల్గొండ సభలో సీఎం మంత్రుల గురించి బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవా అంటూ మంత్రి శ్రీధరబాబు ప్రశ్నించారు కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ మేడిగడ్డకు వెళ్లి వచ్చిన తర్వాత తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు మేడిగడ్డలో కేవలం 3-4 పిల్లర్లు దెబ్బతిన్నాయని వాటి రిపేర్ చేయించి నీటిని విడుదల చేయాలన్నారు మేడిగడ్డను నింపి కాళేశ్వరం పంపింగ్ ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు మేడిగడ్డ సంఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డగోలుగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని అధిక వడ్డీతో అప్పులు తెచ్చారని ఆరోపించారు గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ మీద విచారణ చేయిస్తామన్నారు మేడిగడ్డకు కేసీఆర్ వస్తారంటే స్వాగతిస్తామన్నారు అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడిచింది కడియం శ్రీహరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి కడియం శ్రీహరి చెప్పుడు మాటలు విని తాటికొండ రాజయ్య మంత్రి పదవి తీసేశారంటూ సంచలన కమెంట్స్ చేశారు తాను మంత్రిని అవుతానో కాదో కానీ అధిష్టానం నిర్ణయిస్తుందని బీఆర్ఎస్ లో ఉండగా కడియం మాత్రం మంత్రి కాలేరన్నారు తనపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టారు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పొరుగు రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఇటు కడియంపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని రికార్డు నుండి తొలగించాలంటూ కేటీఆర్ స్పీకర్ ను కోరారు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హై డ్రామానే నడిచింది సభ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ నేతలు మీడియా పాయింట్ దగ్గరకు వెళుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కంచెలు తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బయట తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని విమర్శించారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కడియంపై రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ ను తప్పుపట్టారు సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు తెలంగాణ శాసనసభలో బీజేపీ పక్షనేతగా నిర్మల ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరి రెడ్డి నియమితులయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డిని నియమించారు బీజేపీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ విప్ గా ధనపాల్ సూర్యనారాయణ ట్రెజరీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బీజేపీ సెక్రటరీగా రామారావు పటేల్ నియమితులయ్యారు దోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మొండి చేయి మిగిలింది హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినప్పటికీ బీజేపీ ఎల్పీలో చోటు దక్కలేదు బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు గెలవగా 7 గురికి మాత్రమే బీజేపీలో స్థానం దక్కింది రాజాసింగ్ను మాత్రం ఏ పదవికి తీసుకోలేదు కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కోరితే 2 రోజుల్లో కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు దీనికి శ్రీధరబాబు కౌంటర్ ఇచ్చారు కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంది కదా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించారు బీజేపీ నేత రవీంద్ర నాయక్ చిట్చాట్లో హాట్ కమెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టారు ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం ప్రజల్లో ఉందన్నారు బీజేపీలో తాను సీనియర్ లంబాడి నాయకుడినని ఏ విషయంలో కూడా తనను పార్టీ నేతలు కనీసం సంప్రదించడం లేదంటూ మండిపడ్డారు బీజేపీతో పొత్తుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు ఈ నెల 16 నుండి ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలు పూర్తయ్యేంత వరకు బీజేపీ అధిష్టానం బిజీగా ఉండనుంది ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నట్టుగా టీడీపీ నేతలు తెలిపారు మరోవైపు టీడీపీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు చంద్రబాబును కలిశారు. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీదా రవిచంద్ర యాదవ్, కావ్యకృష్ణారెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి బాబును కలిశారు. అయితే పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం తగ్గబోదని వారికి బాబు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. హెలికాప్టర్ దిగేందుకు అనుమతులు రాకపోవడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ పర్యటన వాయిదా పడింది. అధికారులు అడ్డంకులు నెలకొల్పుతున్నారంటూ జనసేన ఆరోపించింది. ఈ ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలంటూ నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ నోటీసులు పంపారు. వంశీ, బలరాం, వాసుపల్లి మద్దాలకి నోటీసులు పంపింది స్పీకర్ పేషి. విచారణ సమయంలో టీడీపీ విప్ స్వామి కూడా హాజరు కావాలంటూ స్వామికి సూచించింది. ఢిల్లీ సరిహద్దులు కేంద్రంతో ఘర్షణ పడేందుకు తాము రాలేదన్నారు రైతు సంఘ నేతలు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించాలని కోరారు. ఆందోళన చేస్తున్న రైతులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్రంతో చర్చలకు వెడతామన్నారు. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు. హర్యానా నుండి నగరంలో ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లు పెట్టారు. రాజ్యసభ ఎన్నికల సందడి జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ వేశారు. రాజస్థాన్ నుండి ఆమె తన నామినేషన్ ఫైల్ వేశారు. రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లాట్ తో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. రాయ్బరేలీ నుండి ఎంపీగా 5 సార్లు ప్రాతినిధ్యాన్ని వహించిన సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభ పోటీలో నిలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో విపక్ష లాబీలో సోనియా గాంధీ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికలు తన అభ్యర్థిత్వానికి మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. రాజస్థాన్ నుండి 3 రాజ్యసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు సులభంగా గెలుచుకోగలిగే స్థితిలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పేర్లు ప్రకటించింది. మహారాష్ట్ర నుండి అశోక్ చవాన్, మేధా కులకర్ణి, డాక్టర్ అజిత్ ఎంపికయ్యారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి నిన్న బీజేపీలో చేరిన అశోక్ చౌహాన్ కు రాజ్యసభ సీటు దక్కింది. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన 7 అభ్యర్థులు నామినేషన్ వేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో వీళ్లంతా నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతుండగా ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అసెంబ్లీలో 2వ సెట్ నామినేషన్లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు దాఖలు చేశారు. తాము గెలిచేందుకు సంపూర్ణమైన బలం ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకున్న సంఖ్యాబలాన్ని బట్టి ముగ్గురు విజయం సాధిస్తామన్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా 11 మంది ఏపీ రాజ్యసభ సభ్యులు ఉంటామని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ నిర్ణయించింది టీడీపీ. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చెప్పారు చంద్రబాబు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలంటూ నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుండి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని కోణాల్లో కసరత్తు చేసి ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక జరిగినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ అవకాశం ఇస్తారని జీవితంలో ఊహించలేదన్నారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. తన వంటి యువకుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ లో కష్టపడే వారికి పదవులు దక్కుతాయనడానికి ఇది సరైన ఉదాహరణ అన్నారు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లో తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు అనిల్ కుమార్ యాదవ్. పార్టీ కోసం కష్టపడే వారికి కాంగ్రెస్ అవకాశం ఇస్తున్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. తాను చేసిన ఉద్యమంలో సోదరుడుగా అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అనిల్కు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా రాజ్యసభకు ఎంపిక చేయడం సంతోషమన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో ఒక సీటు గెలిచే అవకాశం ఉంది. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. నెల 19న విచారణకు హాజరు కావాలంటూ సూచించింది. ఇప్పటివరకు 5 సార్లు సమన్లు పంపినా వివిధ కారణాలతో కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు విచారణ జరుగుతుండగానే ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జమిలి ఎన్నికలను వ్యతిరేకించింది తమిళనాడు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు వ్యతిరేకంగా చేపట్టిన తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు విరుద్ధమన్నారు స్టాలిన్. 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే ప్రతిపాదన డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవద్దని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ సందేశ్ ఖాళీ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టీఎంసీ నేతలు కొందరు మహిళల్ని అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారిని కలిసేందుకు వెళుతుండగా మజుందార్ ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కారు బ్యారెట్ పై నిలబడి మాట్లాడుతుండగా కింద పడిపోయారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఈ నెల 27న హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. दिवंगत माजी प्रधानी लाल बहदूर शास्त्री मनोड़ विभाकर शास्त्री कांग्रेस पार्टी की राजीनामा चेसी बीजेपी लो चेरार. उत्तर प्रदेश डिप्यूटी सीएम ब्रजेश पाठक समक्ष आयन काषाय कंडुवा कप्पुकुन्नार. लाल बहदूर निनादमैन जय जवान जय किसान मरिंतगा बलोपेतं चेसेंदुके बीजेपी भागमयन्नारु विभाकर शास्त्री. यूएई राजधानी अबुदाबी में निर्मित हिंदू आलयानी प्रधानी मोदी प्रारंभिंचारु. दुबाई अबुदाबी मार्ग में शेख जायद रहदारिपै निर्मित बोचा सन्वासी अक्षर पुरुषोत्तम स्वामी नारायण संस्थ आलयानी प्रारंभिंचारु. అనంతరం పూజారులతో కలిసి మోదీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయం ప్రారంభించిన తర్వాత ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ప్రత్యేక పూలతో స్వామివారిని పూజించారు. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆలయ నిర్వాహకులు ప్రధానికి ఆలయ ప్రత్యేకతలు వివరించారు. అబుదాబి ఆలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహం ఎంతో ఆకట్టుకుంటోంది. పవిత్ర గంగా యమునా నది ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని రూపొందించారు. వారణాసిలో ఘాట్లు కూడా క్రియేట్ చేశారు. ఆలయంలో ప్రత్యేక ఫోకస్ లైట్లు ఏర్పాటయ్యాయి. తెల్లని కాంతి రూపంలో సరస్వతి దర్శనమిస్తోంది. బాబ్ స్వామినారాయణ సంస్థ అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దుబాయ్ అబుదాబి మార్గంలో 27 ఎకరాల్లో 55,000 చదరపు మీటర్ల పరిధిలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2,000 మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయం నిర్మించారు. అబుదాబిలో నిర్మించిన హిందూ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 402 తెల్ల పాలరాతి స్తంభాలు ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు నెమళ్లు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలు చెక్కున్నాయి. 1000 వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. అబుదాబిలో హిందూ దేవాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. యుఏఈలో 7 ఎమిరేట్స్ ను సూచించే విధంగా ఆలయానికి 7 శిఖరాలు ఉన్నాయి. 7 శిఖరాలలో శ్రీరాముడు శివుడు జగన్నాథుడు కృష్ణుడు స్వామి నారాయణుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అయ్యప్ప వంటి దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎమిరేట్స్ ఐక్యతకు ఈ ఆలయం చిహ్నంగా ఉందని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ప్రపంచానికి స్మార్ట్ గవర్నెన్స్ ఎంతో అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో మోదీ ప్రసంగించారు. భారత ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తోందని తెలిపారు. దుబాయ్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక కేంద్రంగా మారుతుందని మోదీ ప్రశంసించారు. దుబాయ్లో భారతీయ ఎంఎస్ఎంఈలు వాణిజ్యం చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన భారత మాటను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతీయ ఎగుమతిదారులకు వివిధ రకాల ఉత్పత్తులను ఒకే గొడుగు కింద ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అన్నారు. చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్ తరహాలోనే భారత మార్ట్ను ఏర్పాటు చేస్తున్నారు. 2025 నాటికి పూర్తి స్థాయిలో భారత మార్ట్ అందుబాటులోకి రాబోతోంది. వసంత పంచమి సందర్భంగా దేశవ్యాప్త ఆలయాల్లో సందడి ఏర్పడింది. ప్రధాన ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఉత్తరప్రదేశ్ మధురలో బంకి బిహారీ ఆలయం రంగులమయంగా మారింది. వసంత పంచమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా హోలీ వేడుకలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునే భక్తులు భారీగా పోటెత్తారు. వసంత పంచమి సందర్భంగా తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు పేరెంట్స్. ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు ప్రజలు సహకరించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి ఆధ్వర్యంలో వస్త్ర సంచలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ద్వారా మేడారానికి వచ్చే భక్తులకు 100,000 బట్ట సంచులు అందజేయబోతున్నట్టుగా ఆయన తెలిపారు. శంఖారావం వేదికగా వైసీపీ సర్కారుపై సెటైర్ వేశారు నారా లోకేష్. యాత్ర సినిమాను కోట్ చేస్తూ వైసీపీకి అంతిమ యాత్ర మొదలైందన్నారు. ఇక కోడికత్తి వారియర్స్ పేరుతో వైసీపీ ఐపీఎల్ టీం పెట్టబోతోందంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మలతో చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెర లేపారంటూ కామెంట్ చేశారు. ఒంటరిగా జగన్ ఎదుర్కోలేక చంద్రబాబు వీరందరితో కలిసి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అంటూ ప్రశ్నించారు. ఏపీలో రాజధాని అంశం చుట్టూ రాజకీయంగా వేడి రాజుకుంది. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. విపక్షాలతో పాటు వైసీపీ నుండి కూడా వ్యతిరేక వ్యాఖ్యలే వస్తున్నాయి. విపక్షాల నుండి విమర్శలు రావడంతో వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై టీడీపీ నేత అద్దోళిపాడ నరేంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ సజ్జలకు దొంగ ఓట్లు పెంచే బాధ్యతను వైవి సుబ్బారెడ్డికి ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసే బాధ్యతను అప్పగించారంటూ మండిపడ్డారు. అక్రమ సంపద దాచుకోవడానికి హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి ఉమ్మడి రాజధాని డిమాండ్ తెరపైకి తెచ్చారంటూ ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని డిమాండ్ పై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగవ రాజధాని హైదరాబాద్ అనడం వెనుక కుట్ర ఉందన్నారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమేనంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అమరావతి రాజధాని అని మ్యాప్ లో కేంద్రం ధృవీకరించింది అన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెర లేపిందంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరడమేంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అంటూ ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడుతోంది. మూడు రాజధానుల అంశం ఫెయిల్ అయిందని అందుకే వైసీపీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోంది అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలులో బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. చెవిరెడ్డిని నియమించడంతో అసంతృప్తికి లోనయ్యారు బాలినేని. అనంతరం వైసీపీ అధిష్టానం బుజ్జగించడంతో బాలినేని మెత్తబడ్డారు. మంగళగిరి వైసీపీలో ముసలం రాజుకుంది. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిను మార్చాలంటూ ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరుకుంది. మంగళగిరి నేతలను క్యాంప్ ఆఫీస్ కు జగన్ పిలిపించుకున్నారు. గంజి చిరంజీవిని మార్చాలంటూ కాండ్రు కమల ఎమ్మెల్సీ హనుమంతరావు పట్టుబడుతున్నారు. ఇటు నెల్లూరు ఎంపీ అభ్యర్థి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని తాడేపల్లి పిలిపించుకుని చర్చించారు. చంద్రబాబును ఆదాలు ఇటీవల కలిశారని ఆయన పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆదాల ఖండించారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. నూజివీడు టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే పార్థసారథి సీటును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో కేఏ పాల్ సందడి చేశారు. బీచ్ కు చేసే సందర్శకులకు అభివాదం చేస్తూ తాను విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేశారు. శనివారం విశాఖలో జరగబోయే ప్రజాశాంతి పార్టీ బహిరంగ సభకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖను అభివృద్ధి చేస్తా అంటూ హామీ ఇచ్చారు. ఏపీలో నాయకులు ప్రధాని మోదీకి తుత్తులుగా మారారంటూ విమర్శించారు పాల్. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఒంగోలు కోర్టు ఆదేశించింది. దీంతో పాటు కోర్టు ఫీ కింద మరో 10 లక్షలు చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. 30 రోజుల్లో హైకోర్టులో బండ్ల గణేష్ అప్పీల్ చేసుకోవచ్చని సూచించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయిన రైరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. సత్యనారాయణ భరత్ ఇద్దరు కూడా ఆయనకు బినామీలుగా ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. విలువైన భూములు స్థలాలు వారి పేరు మీద ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మరోసారి వీరిని విచారించబోతున్నారు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు డ్రగ్స్ స్ప్రెడర్ స్టాలిన్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో కీలక విషయాలు రాబడతామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణేలలో స్టాన్లీకి సంబంధం ఉన్న పెడ్డర్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. స్టాన్లీ కస్టమర్స్ 500 మందికి పైగా ఉన్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీ మృతి చెందారు. నారాయణగూడ ఎస్ఐ ఖాజావలి మొహినుద్దీన్ కు గాయాలయ్యాయి. సీఐ సాదిక్, ఎస్ఐ ఖాజావలి బైక్ పై వెడుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి కారు బైక్ ను ఢీకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం కలకల రేపింది. చంద్రబాబు ఇంటి సమీపంలో తాటి చెట్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. హై సెక్యూరిటీ జోన్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో పలువురు హైకోర్టు జడ్జీలు అటువైపుగా వెళ్లారు. పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్ నియమించారు నవాజ్ షరీఫ్. పీఎంఎల్ఎన్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బిలావల్ భుట్టోతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అయితే నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టకుండా తన సోదరుడు షహబాజ్ షరీఫ్ ను నామినేట్ చేయడం రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ను పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా నియమించారు. కాలిఫోర్నియాలో ఒక భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. అల్మెడ లాస్ పుల్గాస్ అనే ప్రాంతంలో ఈ ఘటన నెలకొంది. మృతులను కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ, ఆయన భార్య అలిస్ బెంజుగర్, 4 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. కుటుంబ కలహాలే మరణాలకు కారణంగా భావిస్తున్నారు. చైనాలో కొత్తగా రూపొందించిన మాగ్ లావ్ రైలు వేగంలో కొత్త రికార్డు నెలకొల్పింది. గంటకు 623 కిలోమీటర్ల గత రికార్డును అధిగమించిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తెలిపింది. అయితే ఎంత వేగాన్ని సాధించింది అనేది మాత్రం గోప్యంగా ఉంచింది. విమానం వేగంతో సమానంగా దూసుకువెళ్లి రైళ్లు మాగ్ లావ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి.